సినిమాలకు రేటింగ్ ఇవ్వాలనే మీ ఇంట్రెస్ట్ కి సరైన వేదిక సినిబీ మూవీ రేటింగ్ యాప్. సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూ కు స్వాగతం. నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాటో క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. ఈ సంవత్సరం మొదట్లో ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు ఆ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళని, తమిళ్లో ఒరిజినల్ గా ఈ సినిమాను రూపొందించిన వాళ్ళని సర్ప్రైజ్ చేసింది. ఇప్పుడు అదే టీమ్ నవమన్ మధుడు అనే సినిమాను రూపొందించింది. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది చాలా హడావిడిగా. మరి ఈ సినిమా కూడా రఘువరన్ బీటెక్ లాగానే తెలుగు ప్రేక్షకుల్ని అలరించే అవకాశం ఏమేర ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, భరత్ అనే ఓ సామాన్యమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడి కథ ఈ సినిమా. అతని టీనేజ్ లవ్ స్టోరీ, మ్యారేజ్ లైఫ్, అలానే సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో పెద్ద సమస్య, ఆ సమస్యను భరత్ ఎలా పరిష్కరించుకున్నాడు అన్నదే బేసిక్ గా ఈ సినిమా కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, రఘువరన్ బీటెక్ తెలుగులో మంచి హిట్ అవటానికి కారణం ఏమిటి అంటే, బీటెక్ చదివి నచ్చిన ఉద్యోగం రాగా ఖాళీగా ఉన్న కుర్రోడు. అలా ఖాళీగా ఉన్న కుర్రోడి ప్రపంచం ఎలా ఉంటుంది అన్నదాన్ని కొత్తగా ప్రజెంట్ చేశారు. అది అందరికి కనెక్ట్ అయింది, ముఖ్యంగా యూత్ కి. ధనుష్ పెర్ఫార్మెన్స్, సినిమాలో డైలాగులు చక్కగా పేలే. ధనుష్ లో తమను తాము చూసుకున్నారు చాలా మంది కుర్రోళ్ళు, అది కూడా కలిసి వచ్చేసింది. ఇప్పుడు ఈ నవమన్మధుడు సినిమాలో చాలా మంది మధ్యతరగతి కుర్రోళ్ళు, ఫ్యామిలీ మెన్స్ ధనుష్ లో వాళ్ళని చూసుకునే అవకాశం ఉంది. కానీ కథ కోసం దర్శకుడు తీసుకున్న వాతావరణం, పరిస్థితులు మాత్రం కొత్తగా లేవు. ఈ సినిమాలో ఉన్న కథ, సన్నివేశాలు, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు 1950 వచ్చిన సినిమాల నుండి చూస్తూనే ఉన్నాం. రొటీన్ స్టఫ్ ఉన్నప్పటికీ ధనుష్ క్యారెక్టర్ లో ఉన్న చిలిపితనం, ఆ క్యారెక్టర్ అతను ఓన్ చేసుకున్న విధానం, ధనుష్ పెర్ఫార్మెన్స్, గిలిగింతలు పెట్టే రొమాన్స్, హుషారు తెప్పించే అనిరుద్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్ ని సరదాగానే గడిపెట్టి చేస్తాయి. మేజర్ గా అయితే ధనుష్ కే వెళ్ళిపోతుంది క్రెడిట్. చాలా బాగా చేశాడు. ఇద్దరు హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ ఇరగదీశాడు. అమీ జాక్సన్ తో ఓ టైప్ ఆఫ్ కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తూ రొమాన్స్ చేయాలి, సమంతతో వేరే టైప్ ఆఫ్ కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తూ రొమాన్స్ చేయాలి. ఆ వేరియేషన్ ని సూపర్ గా చూపెట్టాడు. ఈ విషయంగా అనిరుద్ సపోర్ట్ కూడా అదిరిపోయింది, సూపర్ సాంగ్లు ఇచ్చాడు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా చూసుకుంటే బాగానే ఎంటర్టైన్ చేసిందని చెప్పుకోవాలి. అలానే ఈ సినిమాకి సంబంధించి పెద్ద బ్యాడ్ లక్ ఏమిటి అంటే, బాగున్న అంశాలు, కొంచెం అటెన్షన్ తీసుకునే అంశాలు అన్నింటిని కూడా ఫస్ట్ హాఫ్ లోనే పెట్టేశారు, సెకండ్ హాఫ్ ని అనాథలాగా వదిలేశారు. అప్పటి వరకు సినిమాని కొంతవరకు 2015 నడిపించిన దర్శకుడు ఇంటర్వల్ తర్వాత సడన్ గా 1950s కి 60s కి పట్టుకెళ్ళిపోయాడు. అంటే టైం మిషన్ లో అక్కడికి తీసుకెళ్లాడు అని కాదు, అప్పటి సినిమాల్లో ఉండేటువంటి ఎమోషన్స్ ని తీసుకొచ్చి పెట్టేశాడు సినిమాలో. ముందు కొత్తదనం లేదు, ఆ తర్వాత జరుగుతున్నప్పుడు తర్వాత ఏమొస్తుందో ఈజీగా ఊహించేయచ్చు. ఎందుకంటే ఇలాంటి తరహా కథల్ని, సన్నివేశాలని కోకొల్లలుగా చూసేసిన అనుభవం మనకుంటుంది కాబట్టి, అంటే పాత తరం తరహా ఎమోషన్స్ ని మనం మర్చిపోతున్నాం, వాటిని గుర్తు చేయాలన్న ప్రయత్నం ధనుష్ అండ్ టీమ్ ఈ సినిమాతో చేశారేమో అని కూడా అనుకోవచ్చు. అంటే ఈ సినిమాని వాస్తవానికి దగ్గరగానే చెప్పారని చెప్పాలి, పోతే తెలిసిన వాస్తవాన్ని మళ్లీ మళ్లీ తెలుసుకోవటంలో ఏముంటుంది మజా? తెలియని వాస్తవాన్ని తెలుసుకుంటే కదా థ్రిల్లింగ్, ఆ థ్రిల్లింగ్ మిస్ అయింది ఈ సినిమాలో. కాకపోతే మధ్యతరగతి లైఫ్ స్టైల్ ని రియలిస్టిక్ గా ప్రజెంట్ చేశారు, ఇరుకిరుకు గదుల్లో సంసారాన్ని చక్కగా చూపెట్టారు. ధనుష్, సమంత లాంటి స్టార్స్ ని అంత సామాన్యంగా చూడటం కొత్త అనుభూతే. కథా కథనాల్లో కొత్తదనం లేదు, కానీ క్యారెక్టర్స్ ని మాత్రం గట్టిగానే డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. అలాగే వాటికి తగ్గట్టు మంచి ఆర్టిస్టులు కూడా ఎంచుకున్నాడు, అందరూ కూడా చాలా బాగా నటించారు. ధనుష్ పాత్రలో ఎలా ఇన్వాల్వ్ అవుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటిలాగానే అదరగొట్టేశాడు. సమంత, అమీ జాక్సన్ కొత్తగా కనిపిస్తారు, అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేడీస్ లాగా వాళ్ళని చూడటం ప్రత్యేకమైన అనుభూతి అని మాట్లాడుకోవాలి. ధనుష్, అమీ లవ్ ట్రాక్ ని చాలా చక్కగా డిజైన్ చేశారు, కాకపోతే వాళ్ళ లవ్ సెపరేషన్ మాత్రం కన్విన్సింగ్ గా డిజైన్ చేయలేదు. సమంత, ధనుష్ మ్యారేజ్ లైఫ్ ట్రాక్ ని కూడా చక్కగా డిజైన్ చేశాడు. సమంత చాలా బాగా యాక్ట్ చేసింది, సింపుల్ గా సూపర్బ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ క్యూట్ గా ఆకట్టుకుంటుంది. రాధిక, శరత్ కుమార్, కేఎస్ రవికుమార్ గారు అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు చాలా బాగా చేశారు. కథ, తుంగభద్ర వంటి సినిమాల్లో కనిపించిన నటుడు అరుణ్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించాడు, ఆ పాత్రని ప్రాపర్ గా డిజైన్ చేయలేదు, దాని మూలంగానే సినిమా సెకండ్ హాఫ్ చాలా వరకు బోర్ కొట్టేసింది, క్లైమాక్స్ తేలిపోయింది. సాంకేతికంగా అన్ని విభాగాలు చక్కటి పనితనాన్ని కనబరిచాయి. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఈ నవమన్మధుడు ఏమంత గొప్పగా లేదు. ఫస్ట్ హాఫ్ ని కొంత సాటిస్ఫాక్టరీగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ సెకండ్ హాఫ్ ని భరించడం కష్టమే. నవమన్మధుడు సినిమాకి సంబంధించి నా రేటింగ్ ని సినిబీ యాప్ లో చూసి తెలుసుకోగలరు. ఈ యాప్ ప్లే స్టోర్స్ లో అవైలబిలిటీ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది నవమన్మధుడు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.